for your performance. So I'll not take much time. Yes, Bhishma Reddy garu, thank you very much for inviting me. And also, నా గురించి చాలా చెప్పారు సార్. మీరు యాక్చువల్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసేసి అందులో సైంటిస్ట్ రఘునందన్ అని కనుక టైప్ చేసినట్లయితేనండి, అందులో నా చాలా వీడియోస్ మీరు చూస్తారు. నాకేం ఛానల్ ఏమి లేదు. అందులో మీరు ముఖ్యంగా రఘునందన్ చంద్రయాన్ 3, రఘునందన్ ఆదిత్య ఎల్వన్ అని కనుక మీరు చూసినట్లయితే అందులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. సో అందులో చాలా విషయాలు మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ పోయిన సంవత్సరం మన భారతదేశం చంద్రయాన్ 3 చంద్రమండలం మీద దిగిన పరిస్థితి మనం చూసాం కదండి. ఎప్పుడు ఆగస్ట్ 23 నాడు ఏం జరిగింది, మన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద దిగింది. సో సార్, మీరు ఇప్పుడు ఏమి చంద్రయాన్ 3 గురించి సెషన్ తీసుకోబోతున్నారా ఏంటి? లేదండి, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్, ఎందుకంటే అది గంటలు గంటలు సమయం పడుతుంది. కాకపోతే మీరందరూ పిల్లలకి అవన్నీ చూపెట్టాలి. అయితే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటేనండి, ఇవంతా ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు హైదరాబాద్లో చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. శాటిలైట్స్ని తయారు చేసే కంపెనీ ఉన్నాయి, రాకెట్లు తయారు చేసే కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు. మరి ఈ కంపెనీలలో పనిచేసే శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి రావాలా? మీలో నుంచి రావాలా? సో అదే కాకుండా మన హైదరాబాద్లో యుద్ధ విమానాలకు సంబంధించిన వింగ్స్ తయారవుతున్నాయండి. ఇట్లా గొప్ప గొప్ప విషయాలు మన హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన ఈ బడ్జెట్ స్కూల్స్లో ఉన్న విద్యార్థులే దీనికి అర్హత ఎక్కువ ఉంటుంది. సో సరే, ఈ యొక్క విషయాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారని తెలుసుకుంటూ ఇవాళ మనకి ప్రదీప్ గారు వచ్చారు, ఇంకా చాలామంది గెస్టులు ఉన్నారు. నన్ను కూడా గెస్ట్గా పిలిచారనుకోండి. ఇంకో గెస్ట్ కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మీకు తెలుసా? ఏం సార్, ఇక్కడికే చాలామంది ఉన్నారు, ఇంకో గెస్ట్ ఎక్కడ? ఒకసారి పైకి చూడండి అందరూ, నేను చేసే పనే అది. సో అది కనబడలేదు కాబట్టి ఒక్కసారి లైట్ స్విచ్ ఆఫ్ చేద్దాం. ఎస్ చిల్డ్రన్, జస్ట్ లుక్ ఎట్ ది స్కై. ఎస్, ఇది చూస్తున్నారు కదా. సో అది గురుగ్రహం, ఫైన్. సో దీన్ని దేవతల గురు అని చెప్పి కూడా పిలుస్తుంటారు మన మెథాలజీలో. ఎందుకంటే ఇట్లాంటి అవకాశం నాకు ఎప్పుడు దొరకలేదు. మామూలుగా ఆడిటోరియంలో వెళ్తారు, ఏమీ కనబడదు. సో ఈరోజు మీరందరూ కూడా గురుగ్రహాన్ని చూశారు. సో ఫ్రెండ్స్, మన భారతదేశం చంద్రయాన్ 1 పంపించింది, చంద్రుడి మీద ఆదిత్య ఎల్వన్ అని పంపించింది. ఫ్యూచర్లో ఈ గురుగ్రహాన్ని కూడా మిషన్ పంపిస్తారు. మరి దానికి ఏం పేరు ఉండాలి? ఎనీ ఐడియా? నేను అనుకోవడం భీష్మ అని ఉండాలని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే గురుగ్రహం వెళ్ళాలంటే చాలా దూరం. దానికి భీష్ముడు లాంటి ఒక బలమైన స్పేస్ క్రాఫ్ట్ ఉంటే వెళ్ళగలుగుతుంది. సో అది మరి భీష్ముడు అంటే గుర్తుకొచ్చింది గురుగ్రహమే కాదండి. నేను ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నాను 20 సంవత్సరాల క్రితం గంపా నాగేశ్వరరావు గారు, గంపా శ్రీకాంత్ గారు వాళ్ళు ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ పెట్టారు యూత్ కోసం. అందులో ఒక యూత్గా నేను సార్ ఒక సెషన్ విన్నాను. ఇప్పుడు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, టీవీలో మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు కదా. సో నా గురుతుల్యులు ప్రదీప్ గారు, థ్యాంక్ యూ భీష్మ రెడ్డి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆ గురువుని ఈ గురువుని ఒకే వేదికలో కలవడానికి నాకు అవకాశం వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇంకా మాట్లాడితే సరిపోదు. అయితే మన భారతదేశం ఈ సంవత్సరం చాలా గొప్ప మిషన్స్ చేపట్టబోతుంది. ఒక 10 ఇస్రో మిషన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ మిషన్స్ ఉన్నాయి. అందులో మన ఒక భారతీయుడు కూడా అంతరిక్షంలో వెళ్ళబోతున్నాడు. ఈ డిసెంబర్ కల్లా ఇండియన్ ఆస్ట్రానాట్ ఇస్ గోయింగ్ టు గో టు స్పేస్. వచ్చే సంవత్సరం అంటే అది అమెరికన్ గవర్నమెంట్, ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక 16 దేశాలు కలుసుకొని ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కట్టుకున్నారండి. 99 నుంచి కడుతూ ఉన్నారు. మనం ఇండియా పక్క నుంచి ఇట్లా చూస్తున్నాం, మనల్ని పిలిస్తే బాగుంటుంది కదా అని. 2008లో మన చంద్రయాన్ 1 ద్వారా చంద్రుడి మీద నీరు కనుక్కున్నారు మన శాస్త్రవేత్తలు. అది అమెరికాకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ వాటర్ని కూడా కనుక్కుంది. అయితే 2008లో పిలుస్తారేమనుకున్నాం మనం, పిలవలేదు. 15 సంవత్సరాల తర్వాత మొన్న మన ప్రధానమంత్రి గారు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ బైడెన్ గారు రిక్వెస్ట్ చేశారు, మీ యొక్క ఇండియన్ ఆస్ట్రోనాట్ని మేము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పంపిస్తామని. మన భారతదేశం ఏం చేద్దామనుకుంది, సొంత గడ్డ మీద సొంత వెహికల్ ద్వారా శ్రీహరికోట నుంచి గగన్యాన్ అనే మిషన్ ద్వారా ఆస్ట్రోనాట్ అంతరిక్షాలు పంపాలని 2020లో ఫిక్స్ చేసుకున్నారు. కానీ బైడెన్ గవర్నమెంట్ ఏమన్నది, జూన్లో ప్రధానమంత్రికి మీ ఆస్ట్రోనాట్ పంపండి అన్నారు. సరే, అక్కడ పంపారు అన్నారు కదా అని చెప్పేసి మనం లైట్ తీసుకోవచ్చు కదా. మళ్ళీ G20 సమ్మిట్ అయింది ఇండియాలో, అప్పుడు కూడా మళ్ళీ అమెరికన్ ప్రెసిడెంట్ అది రిక్వెస్ట్ అండి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీ యొక్క ఆస్ట్రోనాట్ పంపించండి, డిసెంబర్ 2024 కల్లా మీ ఆస్ట్రోనాట్ని మేము అంతరిక్షంలో పంపించాలి అని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇస్ ఆస్కింగ్. సో మిత్రులారా, అంటే ఏం మారింది మరి ఇన్ని రోజులలో? ఒకప్పుడు పక్కన నిలబడి మనం చూస్తుంటే ఇదంతా కూడా మార్పు మన శాస్త్రవేత్తల ఒక విషయం.
ఏదో చంద్రమండలం మీద వెళ్ళినా అమెరికన్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేసినా ఇవన్నిటికి కారణం మన శాస్త్రవేత్తల గొప్పతనం. సో అట్లాంటి శాస్త్రవేత్తలు మన మధ్యలో ఉన్నారు. ఈ పిల్లల్ని ఇప్పుడు శాస్త్రవేత్తలుగా గుర్తించండి, వాళ్ళని ప్రోత్సహించండి, మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి.